Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. యనమలను సైడ్ చేసేసినట్లేనా? సీనియర్ నేత యనమల రామకృష్ణుడును తెలుగుదేశం పార్టీ పూర్తిగా సైడ్ లైన్ చేసిందా? ఆయనను చంద్రబాబు ఏ విషయంలోనూ పరిగణలోనికి తీసుకోవడం లేదా? అంటే అవుననే అంటున్నారు. 5 ఏళ్లు అధికారులు ఉన్నప్పుడు 2019 ఎన్నికల ఓటమి అనంతరం యనమల రామకృష్ణుడు పార్టీలో నెంబర్ 2గానే ఉన్నారు. సీనియర్ నేత కావడంతో ప్రతి నిర్ణయంలోనూ చంద్రబాబు యనమల రామకృష్ణుడు సలహాలు సూచనలు తీసుకునేవారు. శాసన మండలిలో 3 రాజధానుల అంశం వీగిపోవడం వెనుక యనమల రామకృష్ణుడు రచించిన వ్యూహమే కారణమని చంద్రబాబు ఆయనపై బహిరంగంగా ప్రశంసలు కురిపించారు. యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేతల సేవలు పార్టీకి అవసరమని చంద్రబాబు పదే పదే చెప్పారు. కానీ గత 6 నెలల నుంచి చంద్రబాబు యనమల రామకృష్ణుడు సలహాలను పూర్తిగా పక్కన పెట్టేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ప్రధానంగా రాబిన్ శర్మను వ్యూహకర్తగా నియమించుకున్న నాటి నుంచి యనమల రామకృష్ణుడును పట్టించుకోవడం లేదట. పార్టీ పదవుల భర్తీలోనూ యనమల రామకృష్ణుడు ప్రమేయం లేదని చెబుతున్నారు. ఆయన సొంత జిల్లాలో కూడా యనమల సిఫార్సులను పరిగణలోనికి తీసుకోలేదంటున్నారు. ఇక రామతీర్థం ఘటన, ఆ తర్వాత హిందుత్వ నినాదాలను అందుకోవడం, క్రిస్టియన్లపై వ్యాఖ్యలు వంటి వాటిపై యనమల రామకృష్ణుడు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే జగన్ నుంచి క్రిస్టియన్లు ముస్లింలు టీడీపీ వైపు చూస్తున్నారని, ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవసరమా అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించినట్లు తెలిసింది. ఇలాగే ఉంటే పార్టీ అన్ని వర్గాలకు దూరమవుతుందని యనమల సీనియర్ నేతల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు లోకేష్ సైతం తొలి నుంచి యనమల రామకృష్ణుడికి దూరంగానే ఉంటున్నారు. లోకేష్ చినరాజప్ప వంటి నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. టోటల్గా యనమల అవసరం ఇప్పుడు పార్టీకి లేనట్లే తండ్రి కొడుకులు వ్యవహరిస్తున్నారన్న టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోంది.